నేను రాత్రి రొమాంటిక్ మెసేజ్ పంపిస్తున్నావు. నీకు ఆల్రెడీ తెలుసు కదే సానవి అంటే నా ప్రాణమని. ఏంటిదంతా? సారీ, ఇదంతా కుదరదు. నేను నీతో ఉండలేను. ఎక్కడికి వెళ్దాం మరి? లుంబిని పార్క్ వెళ్దామా? మనం ప్రేమించుకొని 3 ఇయర్స్ అవుతుంది, అక్కడే కదా మనం కలిసింది, అక్కడికి వెళ్దాం. సరే, లంచ్ చేసుకుని స్టార్ట్ అవుదాం. సాగర్, సాగర్ వదిలే. తాను ఆపమనేది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ ముఖం ఎక్స్రే కూడా పనికిరాకుండా పోయేది. సాహస్, ఏమైంది? నా ముఖం ఎక్స్రే పనికిరాకుండా పోద్ది. వీడు మాత్రం మా అక్కకి పెళ్ళయిందని తెలిసి కూడా లవ్ యూ, హగ్ యూ, కిస్ యూ అని మెసేజ్ చేయొచ్చు. సాగర్ అని ఒకే ఒక్క కాంటాక్ట్ మా అక్క ఫోన్లో, అది కూడా లాస్ట్కి 353. ఎందుకురా అలాంటి మెసేజ్ పెట్టావు అక్కకి? ఛీ, వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. నేను ఇష్టపడ్డ సహనివి నువ్వు, కానీ నువ్వు వీడిని ఇష్టపడ్డావని నీకోసం వదిలేశా. కానీ వీడు not expected from you. Sahas, aagu. Drop me at home. హలో అక్క, కొంచెం ఆ స్క్రీన్ షాట్స్ పంపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ అక్క. తప్పు చేసేది వీడే, పలుపు చూపించేది వీడే. అబ్బా, చాలా త్వరగా వచ్చావే, జస్ట్ 1 అవర్ లేట్. ఏం దర్శనం ఏంటి వెనకాల? చెప్తాను కానీ కళ్ళు మూసుకో. ఏంటి కళ్ళు మూసుకోవాలా? ఓకే. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. వావ్, నా ఫేవరెట్ చికెన్ కర్రీ. ఏంటి ఆంటీ చేశారా? కొంబ తీసి నువ్వు చేసావా ఏంటి? ఏంటే, నాకంటూ వరం మంచులు దొరికారా ఏంటి? నన్ను చంపేదం ప్లాన్ చేయలే కదా.
అలా అయితే ఏమక్కర్లేదు, నా బాక్స్ నాకు ఇచ్చే. హే సారీ, ఊరికే అన్న, ఊరికే అన్న. టేస్ట్ చూద్దాం. బాగా చేసావే, నచ్చింది కదా. ఒక సెల్ఫీ తీసుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లవ్ చేసినప్పుడు ఎలాగో తెలియలేదు, ఇప్పుడైనా తెలిసింది. బతికిపోయాను అనుకో. రే నువ్వు పో, నేను సహనమితో మాట్లాడాలి. కానీ అక్క. నువ్వు పో. రే నీకు వాడంటే ఇష్టమా? చాలా అక్క, కానీ సాహస్ వైపు కరెక్ట్గా ఉంది కాబట్టి వాడిప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మగవెదవులందరూ ఇంతే. నమ్మవు కానీ ఈ మగవెదవులంతా లోపల నుండి ఇలాగే ఉంటారా? వాడొక్కడే కాదు, కాకపోతే సాగర్ చాలా మంచోడు. ఏమైందో మరి, బట్ రిలేషన్ నిలబడాలి అంటే ఇవి వదిలేయాలి. కానీ సాగర్ అలాంటి వాడు కాదక్క, నాకు అనిపిస్తుంది తను చేయలేదని. మరి వాడిని అడిగావా? లేదు, కానీ సాహస్ అడిగినప్పుడు వాడు సైలెంట్గా ఉన్నాడు, అందుకే కరెక్ట్ ఏమో అనిపించింది. నీకు వాడు కావాలి అంటే ఇవన్నీ వదిలే, వెళ్ళి మాట్లాడు. హాయ్. ముందు కూడా ఇలాగే. రే ఈ ఫోన్ పట్టుకోరా. హా, చేసిన పని అలాంటిది కదా, అందుకే నేనే వచ్చినా తల్లి దించుకొని ఉన్నా. అందుకే సాహస్ని తిరిగి అనే ధైర్యం లేకపోయింది. ఇది స్మోక్ చేసే ఏరియా, ఇంటికి వెళ్ళిపో.
నా వల్ల కాదులేదురా, నువ్వు ఎలా ఉంటున్నావు? ఐ లవ్ యూ కన్నా. ఇలా మెసేజ్ చేసేవాడితో నీ లైఫ్లో ఏముంటావులే? ఎంత కళ్ళ ముందు స్క్రీన్ షాట్స్ ఉన్నా నువ్వు కాదనిపిస్తుందిరా, నువ్వు అలా కాదు కన్నా. మళ్ళీ కాల్ చేస్తున్నాడు, ఇంత చెప్పాక కూడా. ఎన్నిసార్లు చెప్పాలరా, ఎంతసార్లు చెప్పినా కానీ బుద్ధి రాదా నీకు? బావా బావా, నువ్వా? సాగర్ అని అంటే బావ కొత్త నెంబర్ కూడా 353 ఎండింగేనా? బావ పాత నెంబర్ డిలీట్ చేసి సాగర్ నెంబర్ డిలీట్ చేసి బావ కొత్త నెంబర్కి సాగర్ అని పేరు పెట్టేశానా? షట్. ఏముంది, సాగరం తీసేసి బావాని సేవ్ చేసేస్తా, సాహనవి కూడా అప్పుడు దూరం అయిపోతుంది. నువ్వు కాదు కదా? చెప్పాలా నాన్న నేను నీకది? ఏదేమైనా నువ్వు నాకు కావాలరా, నేను నిన్నే నమ్ముతా. రే, చిన్న తప్పు జరిగిందిరా. ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. సారీ సాగర్, తెలియకుండా అయింది. ఇట్స్ ఓకే. సాహస్, నువ్వు కూడా సారీ చెప్పు. తెలియకుండా జరిగిన దానికి నేను ఎందుకు సారీ చెప్తా? తెలియకుండా నువ్వు చేసిన దానికి కాదు, తెలిసిన తర్వాత నువ్వు చేసిన దానికి చెప్పు. సారీ. సారీ రా కన్నా. ఒకవేళ ఈ విషయం తెలిసిన తర్వాత నీ దగ్గరకు వస్తే ఏమనుకునేవాడివిరా మనసులో? నన్ను ఒప్పుకునేవాడివా? నేను వదులుకుంటా నాకన్నా, కానీ విషయం తెలిసిన తర్వాత వచ్చుంటే నమ్మకం ఓడిపోయి ప్రేమ గెలిచేది. కానీ ఆ ప్రేమకి విలువ తక్కువ. కానీ ఇప్పుడు నమ్మకం గెలుస్తూ ప్రేమను గెలిపించింది. ఈ ప్రేమ జీవితాంతం ఉంటుంది. దా లుమినీ పార్క్ వెళ్దాం.